మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఏంజల్ అక్కని. మీరంతా బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టీసీఓ సండే స్కూల్. ప్రతి ఆదివారం మీరు చూస్తున్న యాక్షన్ సాంగ్స్ బాగా నేర్చుకుంటున్నారా? ఇప్పుడు అందరం కలిసి ఒక యాక్షన్ సాంగ్ పాడుకుందాం. అంతా లేచి నిలబడండి. 1, 2, 3 స్టార్ట్. ఎన్నో నాన్న తెచ్చే బొమ్మలెన్నో పరమ తండ్రి వరము తెలిపేసై అనుకొనువరండి. క్రిస్మస్ సందడి వచ్చేసింది, ఆనందాన్ని తెచ్చేసింది. క్రిస్మస్ సందడి వచ్చేసింది, ఆనందాన్ని తెచ్చేసింది. హే క్రిస్మస్ సందడి వచ్చేసింది, ఆనంద పిల్లలు. ప్రతి ఆదివారం బైబిల్లోని కథలు అలాగే కొన్ని మంచి మంచి కథలు వింటున్నారు కదా, ఇప్పుడు కూడా ఒక కథ విందాం. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని విశ్వాసంతో నమ్ముచున్నాను పిల్లలు. వెల్కమ్ టు ద సీజన్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ సీజన్ అంటే మన అందరికీ స్పెషల్ కదా. ఇట్స్ ఎ సీజన్ ఆఫ్ లవ్, జాయ్, పీస్ అండ్ హోప్. పిల్లలు, ఈరోజు అందరూ మీరు లెసన్ వినడానికి మీరు ఎగ్జైటెడ్గా ఉన్నారా? మీ అందరితో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను పిల్లలు. మరి స్టోరీ స్టార్ట్ చేద్దామా? పిల్లలు, మన బైబిల్లో అనేక మంది వ్యక్తుల్ని మరి పర్సన్స్ని దేవుడు తన మహిమ కొరకు చూస్ చేసుకున్నారు కదా. అలా చూస్తే మన బైబిల్లో ఏబ్రహాం అంకుల్ని దేవుడు చూస్ చేసుకున్నారు. మరి అలాగనే మోసెస్ అంకుల్ని కూడా దేవుడు చూస్ చేసుకున్నారు. ఇస్రాయేలీ ప్రజల్ని, మరి ఇస్రాయేలైట్స్ని మరి నడిపించడానికి దేవుడు మరి మోసెస్ అంకుల్ని చూస్ చేసుకోవడం జరిగింది. అలాగే గొర్రెల కాపరి అయిన దావీదును కూడా మరి దేవుడు కింగ్ అవ్వడానికి దేవుడు మరి డేవిడ్ని చూస్ చేసుకున్నారు పిల్లలు. మరి అలానే ఇంకొక 2 స్పెషల్ పర్సన్స్ ఉన్నారు పిల్లలు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు ఒక మంచి పర్పస్ కొరకు దేవుడు వారిద్దరిని చూస్ చేసుకున్నారు. మరి వారు ఎవరో, మరి దేనికి వారు ఎన్నుకొనబడ్డారో మనము ఈ స్టోరీ విని తెలుసుకుందాం పిల్లలు. నజరేత్ అనే టౌన్లో, నజరేతు అనే ఒక సిటీలో మేరీ అనే ఒక అమ్మాయి నివసిస్తుంది పిల్లలు. మేరీ అనే అమ్మాయి చాలా భయభక్తులు కలిగిన స్త్రీ అన్నమాట. తను చాలా కైండ్గా ఉండేది, చాలా మంచిదంట, అండ్ దేవునికి ఇష్టరాలుగా దేవునికి దగ్గరగా జీవిస్తూ తను ఉండేదంట పిల్లలు. మరి దేవుడు ఒకరోజు తన దూత అయిన గాబ్రియల్కు ఒక మెసేజ్ ఇచ్చి మేరీని విజిట్ చేయమని చెప్తారన్నమాట. అయితే ఆ గాబ్రియల్ దూత మేరీని విజిట్ చేయాలనుకుంటుంది. అయితే ఈ మేరీకి వివాహం అవటానికి మరి యోసేపు అనే వ్యక్తితో మరి ప్రదానం చేయబడుతుంది, అంటే ఎంగేజ్మెంట్ జరుగుతుంది అన్నమాట. అయితే ఈ యోసేపు ఎవరి కుటుంబానికి చెందినవాడో తెలుసా మీకు? కింగ్ డేవిడ్ ఫ్యామిలీకి చెందినవాడంట. అండ్ ఈ యోసేపు ఏం పని చేసేవాడంటే కార్పెంటర్గా పనిచేసేవాడంట పిల్లలు. మరి ఇలా ఉంటుండగా ఒకరోజు మేరీ తన ఇంట్లో ఒక పనిలో ఉన్నప్పుడు ఒక గొప్ప
వెలుగుని, పెద్ద లైట్ని తను అబ్జర్వ్ చేసిందంట పిల్లలు. ఆ లైట్ చూడగానే తను అలా ఆశ్చర్యపోయిందంట. లైట్ చూడగానే ఆ లైట్లోంచి ఒకరు మాట్లాడుతున్నారంట. అది ఎవరో తెలుసా? మరి గాడ్స్ ఏంజిల్, దేవుని దూత గాబ్రియేలు తనతో మాట్లాడుతున్నారంట. ఏమని చెప్పిందంటే ఆ దూత, దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుడు నీకు తోడయ్యున్నాడు అని చెప్పిందంట. అయితే మేరీ చాలా ఆశ్చర్యపోయి, ఏంటి లైట్, ఏంటి వెలుగేంటి, ఈ గాబ్రియేల్ దూత నా దగ్గరకు వచ్చి మాట్లాడటం ఏంటి, ఆయన గుడ్ న్యూస్ అంటున్నారు, నాకేంటి గుడ్ న్యూస్ అని ఆలోచిస్తున్నప్పుడు మరి ఆ గాబ్రియేల్ దూత మరి ఒకసారి మేరీతో మాట్లాడారంట. ఏమనంటే, మేరీ నీవు భయపడకు, దేవుని కృప నీవు పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడెను, మరి ఆయన నిత్యము, ఆయన రాజ్యము నిత్యము, యుగ యుగములు ఆయన ఏలును, ఆయన రాజ్యము నిత్యం ఉండును అని చెప్పిందంట పిల్లలు. అయితే మేరీ అనుకుందంట, అది విని ఇది ఎలా సాధ్యము, నేను ఒక ఆర్డినరీ అమ్మాయిని, నాకు నాలో ఎటువంటి స్పెషల్ స్కిల్స్ లేవు, నన్ను దేవుడు చూస్ చేసుకోవడం ఏంటి, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం అని అనుకున్నప్పుడు మరి దేవుని దూత ఏమని చెప్తుందంటే, మేరీ నీవు భయపడవద్దు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, పరిశుద్ధాత్మ సర్వోన్నతుని, ఆ పరిశుద్ధాత్మ నీ మీద కమ్ముకొనును కనుక నీకు పుట్టబో కుమారుడు దేవుని కుమారుడు అనబడును. అంతేకాక నీ కజిన్ ఎలిజబెత్ ఉంది కదా, మరి ఎలిజబెత్ కూడా మరి తను గర్భంతో ఉన్నది, మరి దేవుడికి అసాధ్యమైనది లేదు, తను వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ తన దేవుని మరి కృపను బట్టి తన గర్భంతో ఉందని మరి ఆ గాబ్రియేలు దూత చెప్పగానే మరి మేరీ చాలా సంతోషిస్తుందంట పిల్లలు. మరి దేవుడు మరి యేసుకి తల్లిగా ఉండుటకు మరి మేరీని చూస్ చేసుకున్నారని గ్రహించి మరి మేరీ చాలా సంతోషిస్తుందంట. మరి ఏం చెప్తుందంటే, మేరీ ప్రభు దాసురాలను నీవు చెప్పినట్లే జరుగునుగాక, అంటే నేను దేవుని చిత్తానికి ఒబీడియన్స్ చూపిస్తాను, దేవుడు చెప్పినట్టే నేను నడుచుకుంటానని తను దూతకి చెప్పగానే దూత అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట పిల్లలు. ఇలా ఉంటుండగా ఈ విషయము మరి యోసేఫ్కి కూడా, అంటే జోసెఫ్కి కూడా తెలిసిందనమాట. అయితే జోసెఫ్ ఏమనుకున్నాడంటే, అమ్మో ఇప్పుడు అందరిలో నేను ఎలాగా, నేను ఏమైనా ఆన్సర్ చేయాలి, అందరూ నన్ను అడుగుతారు, అసలు ఇది ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, నేను మేరీని సైలెంట్గా విడిచిపెట్టేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందేమో అని అనుకున్నాడంట పిల్లలు. ఇలా ఉంటుండగా ఈ గాబ్రియల్ అనే దేవుని దూత మరి యోసేఫ్ని కూడా మరి దర్శించడం జరుగుతుంది పిల్లలు. మరి యోసేఫ్ను మరి దర్శించి ఏమని చెప్తుందంటే దేవుని దూత, యోసేపు నీవు భయపడవద్దు, మరి మేరీని నీ భార్యగా అంగీకరించటకు, స్వీకరించటకు నీవు వెనుకాడొద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి తన కడుపులో మరి యేసుని, తను యేసుని ఈ లోకానికి రక్షకునిగా తీసుకురావటానికి దేవుని చేత మరి తను ఎన్నుకోబడింది, నీవు ఈ విషయంలో అసలు భయపడాల్సిన అవసరమే లేదు, దేవుడు మీకు తోడై ఉన్నాడు, మరి దేవుడు మిమ్మల్ని ఇద్దరిని ఎంచుకున్నారు, చూస్ చేసుకున్నారని చెప్పినప్పుడు యోసేఫ్ కూడా చాలా సంతోషిస్తాడు పిల్లలు. ఎందుకంటే మరి జీసస్ ఈ లోక రక్షకునికి మరి పేరెంట్స్గా ఉండటానికి, మరి మమ్మీ డాడీగా ఉండటానికి మరి జోసెఫ్ మరియు మేరీని చూస్ చేసుకున్నారని వారు చాలా సంతోషిస్తారు. అలాగనే మరి దేవుని దూత మరి దేవుడు చెప్పినట్లే వారిద్దరూ మరి ఫాలో అవుతారంట పిల్లలు. ఇలా ఉంటుండగా వాళ్ళకి ఒక న్యూస్ తెలుస్తుంది, అది ఏంటంటే ఎవరి ఊరిలో వాళ్ళు వాళ్ళ నేమ్స్ గవర్నమెంట్లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్తారంట. మనకు కూడా ఆధార్ కార్డ్స్ అని పాన్ కార్డ్స్ అని ఉంటూ ఉంటాయి కదా, మన ఆధార్ కార్డ్స్లో మన ఇంటి అడ్రస్, మన ఫోన్ నెంబర్,
నెంబరు, మనం ఎక్కడ ఉంటున్నాం ఏంటి అన్ని రిజిస్టర్ చేసుకోవాలి, నమోదు చేసుకోవాలి. ఆ కాలంలో కూడా ఆ ప్లేస్ని పరిపాలించే కింగ్ కూడా ఈ ఆర్డర్ని పాస్ చేశారంట పిల్లలు. ఏమనంటే మీరు ఖచ్చితంగా మీ ఊర్లకు మీరు వెళ్ళి మీ కుటుంబంలో ఉన్న వారందరి నేమ్స్ మీరు రాయించుకోవాలని చెప్పినప్పుడు మరి బెత్లెహేము యోసేపు ఉండే వాళ్ళ ఊరు అనమాట. బెత్లెహేమ్కి మరి ఇద్దరు ప్రయాణమై వెళ్ళి మరియా అక్కడ మరి జీసస్కి బర్త్ ఇవ్వడం, జీసస్కి మరి ఆమె డెలివర్ చేయడం అనేది జరుగుతుంది పిల్లలు. ఈ లోకానికి రక్షకుడు పుట్టాడనమాట బెత్లెహేమ్ అనే ఊరిలో. మరి జీసస్ పేరెంట్స్గా ఉండటానికి మరి జోసఫ్ని మరియు మేరీని దేవుడు చూస్ చేసుకున్నారు పిల్లలు. వా, వాట్ ఏ వండర్ఫుల్ న్యూస్ కదా పిల్లలు. మీరందరి దృష్టిలో క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు పిల్లలు? వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఒక ట్రీ డెకరేట్ చేసుకోవడము, లేక మరి కేక్స్ బేక్ చేసుకోవడము, లేదంటే డెకరేషన్స్, షాపింగ్, మరి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం, క్యారల్స్, ఇవే క్రిస్మస్ అనుకుంటున్నారా పిల్లలు? క్రిస్మస్ ఈజ్ అబౌట్ వర్షిపింగ్ జీసస్, క్రీస్తుని ఆరాధించడం పిల్లలు. మనం చాలా క్రిస్మస్ అంటే మనం డెకరేషన్స్, ట్రీ, శాంటాక్లాస్ ఇవే అనుకుంటాం. మనం క్రీస్తుని మనం మనస్ఫూర్తిగా మనము హృదయం నుంచి ఆరాధించాలన్నమాట. జీసస్ ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? నిన్ను నన్ను సేవ్ చేయడానికి వచ్చారు పిల్లలు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చారు పిల్లలు. ఆయన ఈ లోకానికి రావటానికి కారణం ఏంటంటే మనకి లైఫ్ ఇవ్వడానికి. మరి మేరీని జోసఫ్నే కాదు, దేవుడు నిన్ను నన్ను కూడా చూస్ చేసుకున్నారు పిల్లలు. ఎందుకో తెలుసా? దేనికో తెలుసా? ఆయన బిడ్డలుగా ఉండడానికి, ఆయన చిల్డ్రన్గా ఉండడానికి మనలందరినీ చూస్ చేసుకున్నారు పిల్లలు. మరి మరి ఈ క్రిస్మస్ సీజన్లో మరి క్రీస్తుని ఆరాధిస్తూ మనకి దేవునికి దగ్గరగా ఉండాలి పిల్లలు. క్రీస్తుకి మనం ఇష్టముగా జీవించాలి. మరి అలాగనే కాకుండా మరి మనుషులైతే మన పైరూపాన్ని చూస్తారు పిల్లలు. నువ్వు పొడవుగా ఉన్నావా, నువ్వు వైట్గా ఉన్నావా, లేదంటే నువ్వు బాగా చదువుతావా, నువ్వు ఎంత బ్రిలియంట్, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అని చూసి మనల్ని పైరూపాన్ని బట్టి, మన ఇంటెలిజెన్స్ని బట్టి మనల్ని ఎంచుతూ ఉంటారు, చూస్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు పిల్లలు. దేవుడు ప్రతి ఒక్క ఆర్డినరీ నిన్ను నన్ను కూడా మరి ఆయన గొప్ప కార్యముల కొరకు ఎన్నుకుంటారు. ఆయన చాయిసెస్ ఎప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది పిల్లలు. మరి ఈ క్రిస్మస్ సీజన్లో మీరందరూ దేవునికి దగ్గరగా ఉంటూ, క్రీస్తుని ఆరాధిస్తూ మరి దేవునికి దగ్గరగా ఉంటారని నేను ఆశపడుతున్నాను పిల్లలు. అండ్ డోంట్ ఫర్గెట్ దాట్ జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ ద సీజన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. మనమంతా దేవుని వాక్యం కంటత చేస్తే అది మనకు అక్కడలో శక్తినిస్తుంది. అందుకే ఇప్పుడు ఒక మెమరీ వర్స్ నేర్చుకుందాం. లూకా 1:35, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. లూకా 1:35. పిల్లలు, ఈ వారం క్రాఫ్ట్ కి బదులు ఈ రోజు మీరు నేర్చుకున్న మెమరీ వర్స్ రిసైట్ చేసి ఆ వీడియో నాకు పంపించండి, సరేనా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రేయర్ చేసుకొని సండే స్కూల్ ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దిన ముందు సండే స్కూల్లో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రత్యేకమైన క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి బిడ్డ హృదయంలోనూ, వారి కుటుంబంలోనూ మీరు అనుగ్రహించండి. వారి ప్రతి అవసరత తీర్చండి. మీ కృప, మీ దీవెన ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అనుగ్రహించి, యేసుక్రీస్తు వారి హృదయాల్లో కూడా జన్మించినట్లుగా వారికి ఆ అనుభవాన్ని మీరు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి, సరేనా? బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ సండే ఇదే టైం.